అందరికీ నమస్కారం. మనం ఒక సినిమా చూడాలి అంటే అది మనకి నచ్చాలంటే దాంట్లో ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ కదా. ఎస్, ఫుల్లీ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చేసింది ఒక సినిమా. ఆ రోజుల్లో ఈ పాట ఎంత ఫేమస్సో ఇప్పుడు ఈ పాట టైటిల్తో వచ్చిన ఈ సినిమా కూడా అంతే ఫేమస్ అయిపోయిందండి. ఇంతకీ ఏ పాట అనుకుంటున్నారా? హలో గురు ప్రేమ కో, అక్కడ వరకే హలో గురు ప్రేమ కోసమే. సో మరి ఈ చిత్రం మనందరి ముందుకి వచ్చి సూపర్గా సక్సెస్ అయ్యి బోలెడంత ఎంటర్టైన్ చేస్తూ ఉంది ప్రేక్షకుల్ని. మరి ఈ చిత్రంలో సూపర్గా నటించిన హీరో రామ్, అలాగే అద్భుతంగా తన నటనకి మార్కులు కొట్టేసిన అనుపమ పరమేశ్వరం కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. మాట్లాడేద్దామా? రండి. హలో, ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఏంటి ఈ సక్సెస్ ఇంత అందంగా ఉంటుందా? ఇప్పుడే నాకు అర్థమైంది. అంటే అసలు నిజంగా ఇప్పటి వరకు మేము అనుపమని ఇంత ఆనందంగా చూడలేదు అనిపిస్తుంది. ఆవిడ చూస్తే మాకు కూడా ఇంత ఆనందం కలుగుతుందని ఇప్పుడే మాకు అర్థమైంది. హెయిర్ స్టైల్ కొంచెం కొత్తగా ఉంది, సక్సెస్ ఇచ్చిన హెయిర్ స్టైల్ గురించి అడగకండి ప్లీజ్. సీ, రామ్ ఇస్ వెరీ జెలస్ బికాజ్ హీ డోంట్ హావ్ దిస్. థ్యాంక్ గాడ్ వి జెలస్ అంటరేమో, ఒకసారి ఒకసారి డిక్లేర్ చేస్తా. కలవట ఇంద ఆ వర్డ్ జెలస్ అనేది. నో, బట్ సీరియస్లీ వెరీ హ్యాపీ అండి. దసరా సినిమా దుబాయ్ చేస్తున్నందుకు, అండ్ ఫస్ట్ డే కన్నా సెకండ్ డే ఇంకా మళ్ళీ థర్డ్ డే యూనో అలా ఫోన్ చేసి చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగా అంటే హలో గురు ప్రేమ కోసమే టైటిల్లో ప్రేమ ఉంది, అలాగే మీ అభిమానులు కూడా చాలా ప్రేమను ఇచ్చేసారు సినిమాకి, అందుకే ఇంత సక్సెస్ అయింది. అలా అని కూడా కాదు, అండ్ సినిమా సూపర్గా ఉంది. ఎందుకంటే నేను కూడా థియేటర్లో చూసి అమ్మాయ నా పైసా వసూలైందని తెలియను కాబట్టి. చాలా రోజుల తర్వాత ఒక ప్రేమ ఉంది అండ్ కొత్త కాన్సెప్ట్తో వచ్చింది. ఫాదర్ ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుందో ఇప్పుడే అర్థమైందండి. కానీ మీరు పెట్టేది టార్చర్ ఉంది చూసారా, భయంకరంగా ఉంది. టార్చర్ కూడా కాదండి, ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దిస్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో కూడా కాదు, జస్ట్ రియలైజేషన్ ఫ్యాక్టర్. ఎతనో ఫస్ట్ ప్లాన్ చేసి ఏం చేసింది కాదు, ఫాదరే ఫ్రెండ్ లా ఉంటే ఏంటి అర్థం అవుద్ది అంటే ఫ్రెండ్ లా ఆలోచిస్తే తనే సొల్యూషన్ ఇచ్చినాడు. మళ్ళీ ఫాదర్ అన్న వెంటనే అది బ్యాడ్ అంటున్నాడు. అంటే ఇందాక మీకు కరెక్ట్ అనిపించింది ఇప్పుడు, అంటే ఒకే మనిషి ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు తప్పు అనిపిస్తుంది, ఇంకో పొజిషన్ తీసుకున్నప్పుడు కరెక్ట్ ఎందుకు అనిపిస్తుంది, అందుకే నన్ను మాట్లాడలేకపోయారు. సో ఫాదర్ హ్యాస్ టు బి ఎ ఫ్రెండ్ అని. కానీ అదే కదా, ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించారు అన్నమాట లాజిక్ యూజ్ చేస్తా అంటో. బట్ నిజంగా అంత లాజిక్ రావాలి అంటే, అంటే ఫాదర్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది, ఆ సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన రైటర్స్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. యా డెఫినెట్లీ, ఎందుకంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాకు ఇప్పటిదాకా అంటే ఇది కొత్త సినిమా అంటే ఫస్ట్ ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అయినా కూడా ఉన్నాం. వాట్ ఐ లైక్ డస్ సింపుల్ ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు మనం ఒక టాపిక్ ఇస్తే ఫ్రెండ్ అన్న వెంటనే అంత పాజిటివ్గా మాట్లాడు, సడన్ గా ఫాదర్ అన్న వెంటనే అదే టాపిక్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వెళ్ళిపోవడం, అంటే రెండు మనమే మనలోంచి వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ పొజిషన్స్ తీసుకుంటే దాని మీద కూడా స్టాండ్స్ డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది. అండ్ యాజ్ అ పర్సన్ యూ షుడ్ బి వన్ సింగిల్ పర్సన్ కదా, ఒక క్యారెక్టర్ ఉండాలి. సో అలా ఆ చూపించడం అనేది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ సినిమా కోసం ఏమైనా రెడీ అవుతున్నారా మీరు? అంటే ఈ సినిమాలో మేము చాలా యూనో మెచ్యూర్డ్ అమ్మాయిని చూసాము. నెక్స్ట్ సినిమా లుక్ ఏమైనా కొత్త ట్రై చేస్తున్నాను అంటే లుక్ నెక్స్ట్ సినిమాదా ఏంటి? ఈ సినిమాలో మీరు అలా కనిపించలేదు. సో అందులో అనుపమ చక్కగా అనులాగా చక్కగా సాంప్రదాయబద్ధంగా మా పక్కింట్లో ఉండే అమ్మాయి లాగా అలా కనిపించారు. అండ్ ఇది నెక్స్ట్ సినిమా కోసం అని అనుకుంటున్నాను నేను. మళ్ళీ అక్కడికి వచ్చింది చాలు. అండ్ సినిమా గురించి విషయానికి వస్తే, ఈ సినిమాలో క్యారెక్టర్ విషయానికి వస్తే, మీరు చాలా లక్కీ తెలుసా, ఏ సినిమా చేసినా మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా తక్కువ మంది హీరోయిన్స్ దక్కుతుంది అలా. అంటే ఇప్పటి వరకు తెలుగు సినిమాలు ఎన్నైతే చేశారు అన్నిట్లో మీ క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఉంది, అండ్ మీ క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతూ ఉంటుంది. అలానే ఇది కూడా నేను ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడే లైక్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ సినిమా అండ్ ఐ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో జనరల్గా లైక్ విన్ వన్ లైన్లో ఈ స్టోరీ చెప్పాలంటే అకార్డింగ్ టు మై బ్రెయిన్స్ ఇట్స్ లైక్ వెరీ వెరీ స్మాల్. ఇట్ ఈస్ జస్ట్ దాట్ నేను ఒక చాక్లెట్, టూ బాయ్స్ ఆర్ ఫైటింగ్ విత్ చాక్లెట్. So that is the basic logic I have created, which prashna innerate samay kada inta simple ga ani chocolate drugutukuntara. Yeah, simple as that. Prashna gariki kuda nenu chaala sari cheppa, so he is okay with it. So that our character ki anta importance undani naaga ardhamaindi. But beyond that, nenu narration time lo what I enjoyed is like more than the screen presence of it. I enjoyed how these characterization, like the both the Ram's character and Prakash Raj sir character, how they get connected and they are involved in a problem and I am the problem, that thing is excited me so much. So yeah, and once the film is out andaru kuda that is what they are saying, that is the best part of the film. Money director enta intelligent ante, because cinema lo youth kuda chuddaniki undi,
లవ్ ఉంది అంతా ఉంది అండ్ ఫ్యామిలీ కూడా చూడడానికి ఉంది పేరెంట్స్ కూడా అమ్మాయ్యా పర్వాలేదు క్లీన్ యూస్ అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు కామెడీ అన్న వెంటనే ఫస్ట్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్ని కూడా కాకుండా ఫ్యామిలీ మొత్తం అంటే క్లీన్ యూస్ సర్టిఫికేట్స్ మా చూసి చాలా రోజులు అయింది అట్ ద సేమ్ టైమ్ క్లీన్ జోక్స్తో అసలు డబుల్ మీనింగ్ ఏం లేకుండా అసలు ఎంత నవ్వుకుంటారంటే థియేటర్లో నాకు అప్పుడప్పుడు కొన్ని క్లిప్స్ పంపిస్తూ ఉండాలి అసలు ఎంత నవ్వటం ఫర్ క్లీన్ కామెడీ అండ్ సంథింగ్ రియల్లీ ఒరిజినల్ నవ్వుకుంటున్నారంటే మీ ఎక్స్ప్రెషన్స్కి మీ డైలాగ్ డెలివరీకి నవ్వుకుంటున్నారు అనమాట అమ్మో దేవా అసలు సీరియస్లీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే ట్రైలర్ నుంచి అదే మమ్మల్ని థియేటర్ రమ్మంటుంది పిలుస్తుంది ఏంటది డేటాబేస్ మై గాడ్ చాలా మంది చెప్పారు అదే థియేటర్ అసలు అంత పడి పడి నవ్వటం అనేది ఈ మధ్య కాలంలో అంత చూడలేదు థియేటర్ సినిమా చూసిన వాళ్ళు కూడా రైట్ 10-15 మినిట్స్ అయితే అసలు నవ్వు ఆపుకోకుండా కంటిన్యూస్ గా డేటాబేస్ సీన్ గానీ ఏదైనా అండ్ సీరియస్లీ కామెడీ ఏమైపోయింది అంటే నవ్ డేస్ లైక్ దాంట్లో కూడా లాజిక్ ఎదుగుతున్నారు ఆడియన్స్ ఓకే ఇది కరెక్టా కదా వీళ్ళు మరీ కొంచెం అతిగా చేశారా లేవో తక్కువగా ఇలాంటిది ఉంటుంది బట్ ఈ సినిమాలు కనెక్ట్ అయిపోయారు సో థియేటర్లో నిజంగా నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా లౌడ్గా ఎంజాయ్ చేస్తున్నారు లౌడ్ కామెడీ కూడా కాదండి మొత్తం అండర్ ప్లే చేసాం దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఆల్సో ఓ వైల్డ్ గా చేసి పక్కాటం కొట్టిన వెంటనే నవ్వురాటాలు అలాంటివి ఉండవు మొత్తం కథలోంచి వస్తుంది అండ్ మొత్తం అండర్ ప్లేలో కామెడీ ఉంటుంది మీ క్యారెక్టర్ కూడా అలానే డిజైన్ చేయడం జరిగింది స్టార్టింగ్ నుంచి కూడా ఓకే ఒక ఊరు కాకినాడ నుంచి ఆ హెల్ప్లెస్నెస్ ఇస్ ద ఫ్యాక్టర్ దేర్ హెల్ప్లెస్నెస్ లైక్ యా దట్ ఇస్ శ్రీరామ్ తో ఎలా అనిపించింది మీకు వర్క్ చేయడం నిజం చెప్పండి పర్వాలేదు ఉన్నారు పక్కన ఉన్నారు అలాంటిది ఏం అవసరం లేదు ఎలా అనిపించింది అది చెప్పేయచ్చు మీరు ఇంకోసారి వర్క్ చేయాలనిపిస్తుందా లేదా చెప్పండి అది చాలు ఎలా అనిపించింది అని అర్థమైపోతుంది అప్పుడు ఈ గెటప్ లో వర్క్ చేయాలని అనిపిస్తుంది ఈ గెటప్ కాల్ మీ ఈ గెటప్ లో అనిపిస్తుంది ఈ గెటప్ లో ఆ లుక్ లో ఉండే క్యారెక్టర్ ఏదన్నా వస్తే అండ్ మీతో కలిసి వర్క్ చేయాలనిపిస్తుందట మీకు ఓకేనా ఆ లుక్ లో అవి రోజు చూడండి ఒక ఇప్పుడు టెస్ట్ షూట్లు అలాంటివి పెడతాం కదా ఒక టెస్ట్ షూట్ అయినా చేసి ఒకటి వదిలితే ఓకే ఇప్పుడు ఆడియన్స్ అనమాట మీకు గనక అనుపమా లుక్ నచ్చినట్టు అయితే కానీ పోగో నిక్లూడియన్ వాళ్ళందరూ కొంటలేదు అనుకుంటా సినిమా ఓకే మంచిదే కదా యా ఐఎమ్ కిడ్ స్టిల్ 22 ఇట్స్ నాట్ అ బిగ్ ఏజ్ అంతే కదా యా బేబీ ఓకే అండి ఇప్పుడు ఎందుకు సీరియస్లీ చాలా బాగుంది థాంక్ యూ అండ్ అలాగే సినిమాలో కూడా చాలా బాగున్నారు అండ్ మీరు ఇందాక అన్నారు మీరు చాక్లెట్ అని మీకోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు అని సో బట్ చాక్లెట్ రోల్ అయినా కూడా చాలా కష్టమేను ఏంటని నాకు తెలియదు లైక్ ఉన్నదొక్కడే జిందకీలో కూడా ఐ హ్యాడ్ టు జస్ట్ హైడ్ ఇమోషన్స్ అండ్ ఆల్ దట్ మిక్స్డ్ వాట్ ఐ ఫీల్ ఇన్సైడ్ నేను బయట చూపించకూడదు దట్ హెస్ బీన్ ద జర్నీ ఇన్ దట్ క్యారెక్టర్ ఇన్ దిస్ వన్ ఆల్సో ఇట్ హెస్ బీన్ బట్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ లైక్ అబౌట్ రామ్ లైక్ నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు లైక్ you know the characters are different nen choosina abhi is very different and sanju is a very different character first few days naaku chaala difficult and different anpichindi endukante abhi ni choosi alavatai I couldn't relate to sanju at all but next like first week tarvata I got used to the character and ippudu like there is sanju always in my mind like a character anta cute ga chesaru you have seen the film right kada? So konni konni expressions chuste like I kept laughing deenlo oka confusion scene undi the database scene that is hilarious nenu oka roju when I came to location andaru oops anta naaku ardham kaada enduku oops nan chusi oops cheppadaniki nenu em chesanu nenu adiga they are not saying anything just start laughing they were laughing so as the entry ante they showed me ikkadiki rama ee scene chudu ani cheppi they showed me the scene appude I loved it so much and I think final edit tarvata mottham film chusaka that is the best scene that Right. People enjoyed so much. Right. Nen first day, first show, Sandhya Theatre lo chusa. And they were just laughing. They were jumping around. Aunties, uncles, all of them were laughing there. So, nakuda yare, super undan anpichindi. Abhi annaru, alage, you know, ee Sanju annaru. But Ram gurinchi cheppaledu maru. Ram is a very good friend of mine. So, you know, I think I irritate him so much. Like, ye doubt irritate. I just... Irritate? Irritate, okay. Adhi cheppachu. Like full, when I'm doing the character... A doubt vachina when I am having a confusion he understands it and then edaina like if I do something against like the character or logic lekunda if I do something he has the freedom or he does that you know he just say idi ba ledu ila chese ba untadi ani so okay. I think that comfort is there with Ram so irritation anante logicless questions adigithe irritation vastu gaani she thinks a lot about her character okay so andukane cha logical questions adugu Prakash garu ba ఆయన క్యారెక్టర్ అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన కూడా బాగా ఒక ఫుల్ ప్లెజ్ క్యారెక్టర్ లో చూసాం అనిపించింది అండ్ ఆయన చేసిన అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనిపించింది బికాజ్ ఒక ఫ్రెండ్ గా ఒక ఫాదర్ గా చేయడం అనేది రెండు రోల్స్ లో ఆయన కూడా చేయాల్సి వస్తుంది ఒకటే దాంట్లో ఉండి ఒక క్యారెక్టర్ లో ఉండి
టూ క్యారెక్టర్స్ ప్లే చేసినట్టు అనిపించింది మాకైతే. సో ప్రకాష్ రాజ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన కూడా ఈ మధ్య చాలా సినిమాలు ఫుల్ అండ్ రోల్స్ చేసిన మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ సీరియస్ క్యారెక్టర్స్ అయితే విలన్ కానీ లేకపోతే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండి ఫాదర్ అయినా సరే అసలు ఆయన వస్తున్నారంటే ఒక స్టేచర్ మెయింటైన్ చేసి సినిమాలో సీరియస్ ఆయన వచ్చారంటే సినిమా సీరియస్ అవుతున్నట్టు అనేది అలా ఉంటుంది ఈ సినిమాలో. ఆయన ఆయన పెట్టిన ఇంకా కామెడీ చేస్తాం అంతా. సో క్లాసులు బిగటాలు కానీ అవి కానీ అసలు సినిమాలు ఇవన్ డైలాగ్స్ బేస్డ్ సీన్స్ ఉన్నా సరే ఒకళ్ళు క్లాస్ బిగటం అనేది ఉండదు. అవును మొత్తం కామన్ కాన్వర్సేషన్ అది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా చాలా డిఫికల్ట్ రోల్ ఎందుకంటే హీ హ్యాస్ టు స్ప్లిట్ పర్సనాలిటీ కాదు కానీ హీ హ్యాస్ టు అదే కదా ఒక పక్కన ఇది ఉండాలి ఇంకో పక్కన ఇది ఉండాలి అంటే దీన్ని కమిట్ అయ్యారు అంటే ఆయన బేసిక్ గా నమ్మారు ఆ మాట అవ్వటం కన్నా హీ బేసిక్లీ బిలీవ్ అంటే మీరు చెప్పిందే కదా ఇప్పుడు నేను చెప్పి నేను కొత్తగా ఏం చెప్పట్లా ఇప్పుడు నేను మీకు ప్రాబ్లం చెప్పాను దాని సొల్యూషన్ చెప్పారు ఆ ప్రాబ్లంలో ఎవరో పార్ట్ అంటున్నా ఇప్పుడు కాదంటున్నారు అది కాదు కదా సో మీరు చెప్పిందే మిమ్మల్ని కన్విన్స్ చేయమంటున్నా. కానీ ఇలాంటి టైంలో ఏం కన్ఫ్యూజన్స్ రాలేదా షూటింగ్ టైంలో? షూటింగ్ టైంలో ఫాదర్ సో ఇమిడియట్ గా మాట్లాడడం ఆ సినిమా అసలు ఫస్ట్ అందరికి నచ్చిన పాయింటే అది ఒక పర్సన్ తను కరెక్ట్ అనిపిస్తుంది తను అన్నప్పుడు అది తప్పు ఎందుకు అనిపిస్తుంది అనేది. నిజంగా మీ క్యారెక్టర్ కూడా ఆ లాస్ట్ లో తీసుకెళ్లి ఓకే పర్వాలేదు ఫాదర్ ని ఫ్రెండ్ ని ఇలా వాడుకున్నా కూడా లాస్ట్ లో ఈ ఫ్రెండ్ ఇలా చేయడమే కరెక్ట్ అని అనిపించింది అన్నమాట. సో క్లైమాక్స్ అనేది కూడా మీరు కూడా ఈ సినిమాలో సూపర్ గా మా సింబం మీద ఒక రేంజ్ లో మీరు పర్ఫామ్ చేశారు అసలు అనుపమాలో కొత్త యాంగిల్ మేము చూసాము. అలా ఎలా చేసేసారండి అసలు అలా చేసేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి? ఎన్ని రోజుల అసలు టైమే లేదు. నో రిహర్సల్స్ నథింగ్ డైరెక్ట్ లొకేషన్ కి రావడం దేర్ షో ఇది చేయాలి అండ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ ఇట్ అంతే. ఓ మై అవును అది అంటే ప్రాక్టీస్ అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్ లొకేషన్ లో ఓకే. ఓ అనుపమ గుడ్ యాక్టర్ గుడ్ సింగర్ అండ్ గుడ్ ఆన్సర్ కూడా మల్టీ ఇన్ని ఎలా చేయగలుగుతారు అసలు ఆవిడ మీకు ఏమన్నా ఎప్పుడైనా ఉప్స్ దొరకండి మన అతకూడదు ఈ ప్రపంచంలో సమాధానాలు లేని ప్రశ్నలు అందులో ఇది ఒకటి ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి. నేనేం చెప్పను నాకు ఇష్టం లేదు కట్. సో అయితే రామ్ కూడా చాలా మంచి డాన్సర్ కదా చాలా మంచి డాన్సర్ దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఫియర్ హీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ మొత్తం ఫస్ట్ టేక్ లో హీల్ డూ ఇట్. సో నేను అక్కడ నేను అసలు డాన్స్ లైక్ మా సాంగ్స్ ఎప్పుడు చేయలేదు ఇక్కడ ఫస్ట్ టైం లైక్ ఫస్ట్ టైం మీరు చెప్పినప్పుడే నాకు హార్ట్ అటాక్ వచ్చింది లైక్ నేను ఎలా చేయాలి నాకు తెలియదు అని చెప్పాను నేను. దాని తర్వాత నేను లొకేషన్ కి కష్టపడి ఆ డ్రెస్ అంతా వేసుకుని ఐఎమ్ జస్ట్ కమింగ్ ఓకే ఇప్పుడు లైట్ మూమెంట్స్ ఏమో జస్ట్ రావడము జస్ట్ మూవింగ్ అరౌండ్ అంతే ఉంటుందని అనుకుని నేను వచ్చా. ఫస్ట్ ఆల్ చూపించిన స్టెప్పే దట్ జంపింగ్ ఆన్ హిమ్ అండ్ డూయింగ్ దట్ స్టెప్ చూసాక ఫుల్ ఫుల్ పోయింది. ఒకసారి మీరు కూడా చూడలేదు అప్పుడు నా టెన్షన్ నాదిగా ఎత్తుకుని లెగ్ I was like, Ram, will you hold me? Not tension. Like, I don't know. It was so funny. I'm sure staff team, andaru, they were enjoying so much a moment because okay. It was like frog jump. Okay. Ante ikki correct ga unna tarvata nenu ikkada unnadu mana ekkin tarvata movement ayipoledu papa ekkin tarvata correct ga unte thana movement ayine unta kada jump panna jump chesi నేను సైడ్ నుంచి వస్తే అలా వస్తుంది ఒకసారి ఒకసారి ఐ హాడ్ టు జంప్ మొత్తం అలా జంప్ చేసి నేను ఒకసారి మూమెంట్ చేసి అలా చూసి ఒకసారి తెలుసుకున్నా ఏంటి అలా వస్తుంది అలా కాదు అక్కడ కొంచెం లేదు మా స్టాఫ్ దేవ టెల్లింగ్ నన్ను చూసి నవ్వుతే నా కాన్ఫిడెన్స్ పోతుంది కదా సో దే ఆర్ లైక్ లుకింగ్ అట్ మీ సీరియస్లీ అండ్ డూయింగ్ మేకప్ సైడ్ కి తిప్పి అండ్ ప్రసన్న గారు లొకేషన్ కి వచ్చి డాన్స్ మూమెంట్ ఈ స్టెప్ చూసాక ఫుల్ షాక్ అంటే క్యారెక్టర్ వేరు ఈ డాన్స్ వేరు కదా. సో హీ వాజ్ జస్ట్ ఫుల్ షాక్ హీ వాజ్ లైక్ ఏం చేస్తున్నావు అని. దెన్ దిల్రాజు గారు వచ్చి కూడా నువ్వేం చేస్తున్నావు అని నీకు అర్థమవుతుంది అంట. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటే ఈ సినిమాకి మాస్ సాంగ్ సెట్ అవ్వేమో అని చెప్పి ఫస్ట్ ఒక ఊరికే స్టైలిష్ సెట్ సాంగ్ లాగా అనుకున్నాం. అండ్ డైరెక్ట్ గారు అంటే మాస్ పాట కావాలి అది మా అనగాపల్లి ఆటోలో మోగాలి అని ఫిక్స్. ఓకే సరే మీరు ఫిక్స్ అయిన తర్వాత ఇంకేం చేస్తాం మరి సాంగ్ ఏమి ఎలా ఉంది సో ఇద్దరు మరి డాన్స్ చేయాలి బీభత్సంగా సో ఏం చేద్దాం అని చెప్పేసి అప్పుడు మిస్టర్ జానీ జానీ మాస్టర్ కేమ్ ఇది పండుగ చేసుకోప్పుడు కూడా ఇక్కడ ఒక హీరోయిన్ అంటే అప్పుడు ఇద్దరు హీరోయిన్ నెగ్గించాడు ఇటు పక్కన సోనాలు ఇటు పక్కన రకులు ఇద్దరిని అలా ఎక్కించుకుని తిరిగి రాదు. దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి ఒక తగ్గారంటే ఒక అమ్మాయి అంటే ఇప్పుడు ఎక్కించుకుని డాన్స్ అన్నాడు డాన్సా
ఏదో ఏదో కక్ష ఉన్నట్టుంది మీ మీద. దిల్ రాజు గారు చాలా హ్యాపీగా ఉంటారు, ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఇంటర్వ్యూ ముందులే యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఆయన, ఫుల్ హ్యాపీ అని చెప్పి. హీస్ ఆల్సో సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఈజ్ అ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండి. బేసిక్లీ సినిమా ఎప్పుడు సినిమా ఏంటి, ఆ సీన్ ఏంటి, సాంగ్ ఏం చేస్తున్నావు, ఇదేం చేస్తున్నావు, ఎప్పుడు దాని మీద ఉంటుంది జాస. సో ఎకనామిక్స్ అవన్నీ కాకుండా బేసిక్లీ హీస్ మోర్ ఇన్ టు దిస్ ఎలిజబెత్ అస్ ఇన్ ద యూనిట్ అనమాట. సో యా, హీస్ ఆల్సో సూపర్ ఎక్సైటెడ్ రైట్. అండ్ ప్రసన్న గారు, ఆయన డైలాగ్స్ అసలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రసన్న అని ఎప్పుడైనా ఆడియన్స్ లో కూడా మాట్లాడితే వెంటనే విజిల్స్ వస్తూ ఉండే అనమాట, అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అంటే వెరీ రిలేటబుల్ డైలాగ్స్ రాస్తారండి. థియేటర్కల్ ట్రైలర్ వదిలినప్పుడు కూడా ఎంత చిన్న ట్రైలర్ అయినా బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి కనెక్ట్ అయ్యారు అందరూ. అంటే ప్రతి ఒక్కరు ట్రైలర్ రిలీజ్ అయిన ఫస్ట్ మాట్లాడుకున్న డైలాగ్స్ గురించి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్స్ లైఫ్. అంటే ఏదో ఒక డైలాగ్ ఎక్కడో చోట కనెక్ట్ అవుతా ఉంటారు. మీరు ఏ డైలాగ్ కనెక్ట్ అయ్యారు? చాలా డైలాగ్స్ ఉన్నాయి, ఒకటి రెండు అని కాదు, అన్ని కనెక్ట్ అయ్యాను కాబట్టి అతని వాల్యూ ఏంటో తెలుసు. ప్రశ్న అతను రాసినాయి, నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి ఓ కనెక్ట్ అవుతారు అందరూ అని తెలుసు. ఓకే, సో దాట్ వేస్ ఏ డైలాగ్, ఒక్క డైలాగ్ ఉంది, చాలా డైలాగ్ ఉన్నాయి. లాస్ట్లో డైలాగ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోవాలి అనే చదువు మర్చిపోతాం, కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనే అమ్మాయిని మాత్రం మనం మర్చిపోతాం. మోస్ట్ కామన్ థింగ్, బట్ ఐ లైక్ ఆల్మోస్ట్ ఆల్ డైలాగ్స్. ఇప్పుడు ప్రసన్న గారు ఫస్ట్ టైం వచ్చి నరేట్ చేసినప్పుడు చెప్పిన డైలాగ్స్ అన్ని నాకు గుర్తుంది. లైక్ హీ టోల్డ్ మీ ఐ థింక్ లైక్ 10 months బ్యాక్ మేబీ, కానీ అప్పుడు అప్పటి నుంచి ట్రిమ్ చేసిన డైలాగ్స్ నేను అడిగాను, ఈ డైలాగ్ ఎందుకు లేదు అని నేను అడిగాను. బికాస్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్, ప్రతి డైలాగ్. ఐ థింక్ ఈ ఫిల్మ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద డైలాగ్స్, యు నో ద కాన్వర్సేషన్స్. సో అది చాలా సింపుల్ ఉంటుంది, కానీ లైక్ వాట్ హీ సెడ్ ప్రీచిగా ఉండదు. లైక్ వీ అండర్స్టాండ్ ఇట్, అది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలన్నది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్, అండ్ ఐ థింక్ హీ హాస్ డన్ దట్. అండ్ నాకేంటంటే లైక్ ఐ లైక్ ద క్లైమాక్స్ డైలాగ్స్ ఆఫ్ ద ఫిల్మ్, వేర్ లైక్ ప్రీ క్లైమాక్స్ డైలాగ్ వేర్ ఐఎమ్ స్పీకింగ్, బికాస్ ఇట్స్ పర్సనల్ ఫేవరెట్ బికాస్ ఐ హావ్ గాన్ త్రూ ఇట్. సో ఒక అమ్మాయిగా నాకేం అనిపిస్తుందో, నా బ్రెయిన్లో ఏం తిరుగుతుందో, ద సేమ్ థింగ్ వెన్ సమ్వన్ ఎల్స్ ఇస్ రైటింగ్, ఇట్స్ అమేజింగ్. Right. Yeah, అది కనెక్ట్ అవడం అన్నది దట్స్ ది బిగెస్ట్ థింగ్ ఐ థింక్. సో అది ఏంటి డైలాగ్ త్రూ ఇట్ అంట, ఏంటో అడగను ఒకసారి చెప్పండి ఏంటది. అంటే క్లైమాక్స్ డైలాగ్స్ బాగా కనెక్ట్ అయ్యాను బికాజ్ ఐ హావ్ గాన్ త్రూ ఇట్. Yes, అది ఏంటది, ఇది మన లవ్ ఎప్పుడు జరిగింది కేరళనా? కాదు లవ్, ఇంకేమైనా చెప్పండి. ఓ మై గాడ్, ఐ ఎక్స్ప్రెషన్ షో అతను దగ్గర చెప్పకూడదు, తర్వాత చెప్తాను. ఓకే, ఇంకెందుకు నేను పోగో, ఓకే, యూ కాల్ మీ పోగో, ఐ వోంట్ టెల్ యూ గో. నేను అనలేదు, నేను అనలేదు రామ్ అన్నారు పోగో అని. రామ్ నేను అనుపమ అను అంటే నో ప్రాబ్లం, రివెట్ నెక్స్ట్ పాస్. అదొకటి చెప్పేస్తే రివీల్ చేస్తే మేము వేసుకుంటాం కదా, రకరకాలుగా రాసుకుంటాం. నాకేముందండి మళ్ళీ ఇక్కడ అవ్వ సేమ్ డైలాగ్ కాపీ పేస్ట్ అక్కడ, నాకేముందండి నాకేముందండి, ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ స్టోరీ ఏంటి అనేది మేము తర్వాత తర్వాత ముందు ముందు రాబోయే సినిమాల్లో అన్నా తెలుసుకోగలుగుతాం అని కోరుకుంటున్నాం, తెలుసుకోవాలని ఆశిస్తున్నాను నేనైతే. అండ్ థ్యాంక్ యూ, సక్సెస్, ఎంజాయ్ చేయండి. హలో గురు ప్రేమ కోసం నేను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు దాకా మరి చూడని వాళ్ళు అర్జెంట్గా వెళ్ళి చూసేయండి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. లైక్ హలో గురు ప్రేమ కోసమే ఇస్ రన్నింగ్ వెల్, అండ్ లైక్ యా, ఆల్ ఆఫ్ యూ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ పైరసీని ఎన్కరేజ్ చేయకండి, బికాస్ ఐ హావ్ బీన్ సీయింగ్ యూ అండ్ దట్, అది చేయకండి ప్లీజ్.